रेला रे रेला रे रेला रे। సంవత్సరాల నుంచి ప్రోత్సహించిన మా గౌరవ పార్లమెంటు సభ్యురాలు కవితక్క గారిని నేను ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి ప్రోత్సాహం వల్ల గత 4.5 సంవత్సరాల్లో నేను ప్రజల మధ్యకు ఎప్పటికప్పుడు వెళ్ళడం వల్ల ఇవాళ మెజార్టీ వస్తుంది. మూడో అతి ముఖ్యమైన విషయం జగిత్యాల నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిజంగా చెప్పాలంటే ఒక దీక్షతోటి పనిచేశారు. ఎందుకంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పడమే తప్ప చేతలు తక్కువ జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఈరోజు ఓటు ద్వారా బుద్ధి చెప్తున్నారు. దానికి నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అవిశ్రాంతంగా ఆ కాంగ్రెస్ నాయకులకు ధీటుగా ఆ కూటమికి ధీటుగా పనిచేయడం జరిగింది. అహోరాత్రులు 100 రోజుల నుంచి కొంగర్ కళా సభ కంటే ముందు నుంచి కూడా మా నాయకులు కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారు. అవిశ్రాంతంగా వాళ్ళ మెజారిటీ బ్రహ్మాండంగా వస్తుంది. మరి నేను మీడియా ద్వారా మరీ ముఖ్యంగా స్థానిక ఛానళ్ళ ద్వారా నేను మా టీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు కోరుతున్నా, తపాసులు పేల్చకండి, కులదొరణలు షాల్వలు వద్దు, ఏమైనా ఉంటే మన ఓటేసిన ప్రజలకు మిఠాయిలు పంచండి అని చెప్పి మాత్రమే తెలియజేస్తూ మరి ఓటర్ మహాశయులకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి గెలుపు పెద్ద సంబరాలకే కాదు రేపటి నాడు నా పైన ఒక బాధ్యత. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ఎంపీ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారిని నేను ఏ విధంగా వారిని ఒప్పించి మెప్పించి జగిత్యాలకు ఇప్పటికే నిధులు తీసుకొచ్చినాం, ఇంకా ఎక్కువ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.